నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో పెళ్లికి ముందు మాదక ద్రవ్యాల పరీక్ష చేయించుకోవాలని చెప్పి పార్లమెంటరీ కమిటీ ముందు కొంతమంది ఎంపీలు ప్రతిపాదన ఉంచారు. అలాగే ఒక ప్రతిపాదన పైన కువైటీ ప్రజలు భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. దీని గురించి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటే, తాజాగా ఒక కువైటీ అమ్మాయి స్థానిక మీడియాతో మాట్లాడుతూ, నిశ్చితార్థ సమయంలోనే ఒకరిని ఒకరు తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి, మాదక ద్రవ్యాల పరీక్ష అవసరం లేదు, ఇది కువైట్ వివాహ వ్యవస్థను బలహీన పరుస్తుందని చెప్పి ఆ యొక్క అమ్మాయి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలాగే ఒక కువైటీ యువకుడు మాట్లాడుతూ, నేను ఈ ప్రతిపాదనకు మద్దతు తెలుపుతాను, అలాగే ఈ యొక్క పరీక్ష అబ్బాయిలకు మాత్రమే కాకుండా ఒక మహిళా పోలీసు సమక్షంలో అమ్మాయిలకు కూడా జరగాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అమ్మాయిలు కూడా ఈ మధ్య కాలంలో మాదక ద్రవ్యాలు సేవిస్తూ ఉన్నారని చెప్పి, ఎవరిని ఎవరు నమ్మలేకపోతూ ఉన్నారని చెప్పి, ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం మనిషి పైన మనిషికి నమ్మకం పోయి పేపర్ల మీద నమ్మకం ఎక్కువగా ఉందని చెప్పి, ఆ యొక్క పరీక్షలు నకిలీవి తీసుకువచ్చినా సరే యాక్సెప్ట్ చేసి పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితులు ప్రస్తుతం కువైట్ లో ఉందని చెప్పేసి ఆ యొక్క యువకుడు తెలియజేశాడు. అలాగే ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే 40,000 మందికి పైగా మాదక ద్రవ్యాల బానిసలు ఉన్నారు. అలాగే కువైట్ ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే, ఇటువంటి మాదక ద్రవ్యాలు యథాస్వేచ్ఛగా అయితే సులభంగా కువైట్ లో దొరుకుతూ ఉన్నాయని చెప్పి మరికొంతమంది వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా సరే, పెళ్లికి ముందు మాదక ద్రవ్యాల పరీక్ష ఏదైతే ఉందో దాన్ని కొంతమంది కువైటీ పౌరులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటే మరికొంతమంది స్వాగతిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.